తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది బురిపాలెం గ్రామం అక్కడ ఉండే ఘట్టమనేని రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా కృష్ణ జన్మించారు పెళ్ళైన చాలా కాలానికి అంటే తన ఇరవై ఎనిమిదవ ఏటా తల్లయ్యారు నాగరత్నమ్మ బిడ్డ పుట్టిన ఇరవై ఏడవ రోజున శివరామకృష్ణమూర్తి అని పెద్దల సమక్షంలో బారసలు జరిపి నామకరణం చేశారు ఆయన పేరులో శివ రామ కృష్ణ అని ముగ్గురు దేవులు ఉండడానికి చిన్న కథనే ఉంది చాలా కాలం వరకు సంతానం కలగకపోవడంతో నాగరత్నమ్మాయి ఎన్నో పూజలు చేశారు అలాగే పెదకాని గుడిలో సాంబశివుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయన వరప్రసాదంగా భావించి శివ అని కృష్ణ తాతగారు గారు రామయ్య పేరు కలిసేటట్లుగా రామ అని నాగరత్నమ్మ కృష్ణ తులసి పూజలు చేస్తున్న సమయంలో పుట్టడం వల్ల కృష్ణమూర్తి అని ఈ మూడో కలిసి వచ్చేలా ఆ పేరు పెట్టారు ఇంత పెద్ద పేరును కుదించి కృష్ణగా నామకరణం చేసి తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయం చేశారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ కృష్ణగా ఎలా మారారో మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో పెద్దవారిని గౌరవించడం తనకు మొదటి అవకాశం ఇచ్చిన వారిని జీవితాంతం గుర్తుంచుకొని వారిని తమ ఆరాధ్య గురువుగా భావించడం అనేది నేటి రోజుల్లో చాలా అంటే చాలా తక్కువగా జరుగుతుంది కానీ తొలితరం నటులు అలా ఉండేవారు కాదు ఎన్టీఆర్ నుంచి కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలామంది పెద్దలను ఎంతో మర్యాదగా చూసుకునేవారు తమకు అవకాశం ఇచ్చిన వారిని ఎప్పుడూ అభిమానించేవారు ముఖ్యంగా వారికి ఏదైనా జరిగితే ఏది చేయడానికైనా వెనకబడేవారు కాదు అలా సూపర్ స్టార్ హీరో కృష్ణ జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా మొదటిసారి అవకాశం ఇచ్చింది మాత్రం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆయనలోని నటుడిని గుర్తించి హీరోగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆదుర్తి గారిని తన గురువుగా ఎల్లప్పుడూ భావించేవారు కృష్ణ ఆదుర్తి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఐదులో చెన్నైలో కన్నుమూశారు ఆ సమయంలో కృష్ణ పాడి పంటల సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ గుంటూరులో జరుగుతున్న సమయంలోనే ఆదుర్తి కన్ను మూశారు తనని సూపర్ స్టార్ చేసిన ఆదుర్తి గారు కన్ను మూస్తే ఆయన ఆఖరి చూపు చూసుకోవాలని కృష్ణ ఎంతో ప్రయత్నించారు కానీ ఆ సమయంలో చెన్నై వెళ్ళడానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేకపోవడంతో ఆయన పూర్తిగా నిరాశ చెందారు ఆఖరికి అప్పటి సెన్సేషన్ పత్రిక అయిన హిందూ యాజమాన్యంకి ఒక విమానం ఉండేది వారిని ఎలోగాల బ్రతిమిలాడి ఆ విమానం పట్టుకొని ఉన్న పరంగా చెన్నైకి చేరుకొని గురువు గారిని కడసారి చూపు చూసుకొని మళ్ళీ షూటింగ్కి వచ్చారు కృష్ణ దీన్ని బట్టి చూస్తే ఆనాటి హీరోలకు పెద్దలు అంటే ఎంత గౌరవం ఉండేదో అర్థం చేసుకోవచ్చు అందుకే కృష్ణ సూపర్ స్టార్గా సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగి ఎనలేని అభిమానులను సొంతం చేసుకున్నారు గత ఏడాది కృష్ణ కూడా అవయవాలు సరిగా పనిచేయక మరణించారు ఏది ఏమైనా నాటి తరం హీరోలు పెద్దలను గౌరవించడంలో వారి తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు ఇక కృష్ణ తన కెరియర్లో మూడు వందల యాభైకి పైగా సినిమాలు చేశారు అందులో రికార్డు స్థాయిలో ముప్పై సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేశారు అందులో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి ఈ రకంగా సంక్రాంతి మునగాడు కూడా అనిపించుకున్నాడు సూపర్ స్టార్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మొదటి సంక్రాంతి సినిమా అసాధ్యుడు సూపర్ హిట్ కాగా ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కౌబాయ్ మంచివాళ్లకు మంచివాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాడి పంటలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కురుక్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇంద్రధనుసు సినిమాలు వచ్చాయి అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభైలో బలేకృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊరికి మునగాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బెజవాడ బెబ్బులి ఎనభై నాలుగులో ఇద్దరు దొంగలు ఎనభై ఐదులో అగ్నిపర్వతం ఎనభై ఏడులో తండ్రి కొడుకుల చాలెంజ్ ఎనభై ఎనిమిదిలో కలియు కర్ణుడు ఎనభై తొమ్మిదిలో రాజకీయ చిదరంగం పంతొమ్మిది వందల తొంభైలో ఇన్స్పెక్టర్ రుద్ర పంతొమ్మిది వందల తొంభై రెండులో పరమశివుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో పచ్చని సంహారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నెంబర్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమ్మ దొంగ ఇలా సంక్రాంతి సినిమాల పరంపర కొనసాగింది